Friends, ఈ రోజు మనం గోధుమ రవ్వతోటి బిర్యానీ రెడీ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా పెద్ద ఉల్లి, కొత్తిమీర, పుదీనా, క్యాబేజీ, ఇవి హోల్ గరం మసాలా, పొటాటో చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, క్యాప్సికం, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు తయారీ విధానం చూపిస్తాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని గిన్నె వేడైన తర్వాత ఒక స్పూను నెయ్యి. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. షాజీరా, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, స్టార్ ఫ్లవరు, జాపత్రి కొంచెం వేయించుకుందాం. ఇవి చాలండి వేగిపోయినాయి. ఇప్పుడు పెద్ద ఉల్లి కొంచెం ఫ్రై చేసుకుందాం. కొంచెం వేగితేనే బాగుంటుంది. కొంచెం వేయించుకుందాం. కొంచెం వేగిని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు, ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. చక్కగా అవన్నీ వేగిపోయినాయి. నేను పొటాటో పీసెస్ వేసాను, ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకుందాం. వేగిపోయిన ఇప్పుడు కొంచెం అల్లం, వెల్లుల్లి, ఇది కూడా ఫ్రై చేసుకుందాం. దెన్ క్యాబేజీ, పచ్చి బఠానీ, కొత్తిమీర, పుదీనా, క్యాప్సికం ఇవి కూడా వేయించుకుందాం. చక్కగా అన్నీ వేగిపోయినాయి. కొంచెం ఇది బిర్యానీ పౌడర్, బిర్యానీ మసాలా అండి, కొంచెం వేయించుకుందాం. గోధుమ రవ్వ వేసాను. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు వేసుకోవాలి. ఇప్పుడు ఈ రవ్వ కూడా అంతా కలిసేలాగా చేసుకుందాం. అంతా కలిపేశాను. ఇప్పుడు 1 కప్పుకి 3 కప్పుల వాటరు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, ఇలా విజిల్ పెట్టేసుకొని మనం రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది. మీరు కొంచెం ఘాటుగా తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకోండి. నేను కారం వేయట్లేదు. ఫ్రెండ్స్, మనకి బిర్యానీ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ అయిపోయింది. చక్కగా అందరు ఇలా చేసుకొని తినండి. ఇలా వంకాయ గ్రేవీ కర్రీ ఇది. చక్కగా ఏదైనా ఇలా గ్రేవీ కర్రీతో తింటే చాలా చాలా బాగుంటుంది. చక్కగా అందరు ఇలా చేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అందరూ చక్కగా ఇలా చేసుకోండి.